వైఎస్ఆర్సీపీ నేత రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి కూడా జాయిన్ అయ్యారు. సో అందరూ అన్ని పార్టీల మాటలు విన్నారు వెంకటరెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల మీద, మీరేమంటారు? సార్, ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. మాకు అన్ని డిబేట్లలో మేము అపోజిషన్ లో ఉన్నా లేదంటే ఇప్పుడు అధికార పార్టీగా ఉన్నా కూడా మాకు అన్ని అలవాటే సార్. ఎందుకంటే అందరికి మేమే సమాధానం చెప్పాలి. ఒకవేళ అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఆ రోజు కమ్యూనిస్టులకి మేమే సమాధానం చెప్పాల్సి వచ్చేది, బీజేపీ తెలుగుదేశం జనసేనకు కూడా మేమే సమాధానం చెప్పాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ రోజు అపోజిషన్ లో ఉన్నా మా మీద విమర్శలు చేసేవాళ్ళు కామన్. సో మాకు ఈ రోజు ఇదే కొత్త కదా, మాకు ఆల్రెడీ మేము పార్టీ పెట్టించడం నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి మేము అలా ప్రిపేర్ అయ్యి చేస్తాం ముందు. ఎందుకంటే మాకు ఎవరు అనుకూలంగా ఎప్పుడు మాట్లాడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ ఫస్ట్ థింగ్, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎర్ర జెండాలు, దాని వెనకున్నటువంటి పచ్చ జెండాలు, ఏదైతే కొన్ని మీడియా సంస్థలు ఏదైతే మాట్లాడారో ఇది ఓపెన్ వాస్తవం. ఎవరు కాదనుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడేసి మేము వాళ్ళ తరపున లేము, లేదంటే ఆ మీడియా అసలు వాళ్ళకి సపోర్ట్ గా లేదు, లేదంటే మేము ఎప్పుడు వాళ్ళతో ఉండలేదు అని అన్నా కూడా అది చూసేటటువంటి ప్రజలకు తెలుసు. మనం ఏ ఏ సందర్భాల్లో వాళ్ళని భుజానికి ఎత్తుకొని ఓపెన్ గా మనం వాళ్ళ అమ్మట తిరుగుతున్నాం అనేది అంతకు ముందు అమరావతిలో ఇళ్ల పట్టాలు మొదలుకొని, అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తానంటే నార్మల్ గా కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఈ దేశంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని కోరుకునేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీలను చూసాం. కానీ రాజధానిలో మాత్రం పేదలకు ఇళ్ల పట్టాలు వద్దన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలని మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనం చూసినటువంటి సందర్భం కావచ్చు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి ఏం సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకు లేదు, ఏ సందర్భాల్లో లేదు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారితో మీకు సంబంధం? చంద్రబాబు నాయుడు గారితో మీరు అంతకుముందు పొత్తు పెట్టుకోలేదా? లేదు అంటే జనసేన, కమ్యూనిస్టులు, బిఎస్పీ కలిసి వెళ్ళినటువంటి సందర్భం లేదా? ఇదే జనసేన అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని భుజాన్ని వేసుకుని వెళ్తున్నటువంటిది లేదా? విజయవాడలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్పొరేటర్ గా పోటీ చేసినటువంటి వినోద్ జైన్ అనే అతను, ఆ వినోద్ జైన్ ఆ లైంగికంగా అమ్మాయిని వేధించాడు అన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు బయటికే రాలా. కానీ ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం, ఉద్యోగస్తుల తరపు నేను వకాలతో పుచ్చుకొని ప్రెస్ నోట్ ఇచ్చేయడం మనం చూసినటువంటి సందర్భం కాదా? ఇప్పుడు ఉద్యోగస్తులకు సంబంధించి వీళ్ళందరికీ చాలా బాధ్యత ఉన్నట్టుగా రాజకీయ పార్టీలు అసలు ఉద్యోగస్తుల్ని మేమేదో మోసం చేసినట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రక్రియ చేశారు. పిఆర్సి 23%, అది చాలదు అని అంటే చేయగలిగింది ఏం లేదు. వాళ్ళు ఒకళ్ళు ఒక సంఘం 55% అడిగింది సార్, ఇంకొకళ్ళు 45 అడిగారు, ఇంకోళ్ళు 37 అడిగారు. ప్రభుత్వం IR అనేది 30 ఇచ్చింది ప్రభుత్వం. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు పిఆర్సి ఇది, మేము మా ప్రభుత్వం వాళ్ళు పిఆర్సి కాదు, 2018లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వాళ్ళతున్నటువంటి పిఆర్సి. ఈ రోజు మేము 2 పిఆర్సీలు ఇవ్వాల్సి వస్తాం, మళ్ళీ రేపు 2023 వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకో పిఆర్సీకి సంబంధించి రాబోతాం. ఎందుకంటే ఇక్కడ పిఆర్సీకి సంబంధించి ఆ ప్రభుత్వం ఇవ్వాల, ఆ ప్రభుత్వం కనీసం IR కూడా ఇవ్వాల. IR కూడా ఇవ్వనప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలా? ఇదే మిగిలిన రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడలా? మేము 27% IR మేము మొట్టమొదటి వచ్చినటువంటి వెంకటరెడ్డి గారు IR ఇవ్వలేదని ఎందుకంత అంత అవాస్తవం, ఇంత పగులు మాట్లాడతారు మీరు? IR ఇవ్వలేదా? 25% ఇచ్చారు మీరు, 21 చేశారు, 21 ఆయన ఇచ్చాడు. తెలుగుదేశం తిట్టండి, మాకేం అభ్యంతరం లేదు. IR ఇవ్వలేదంటే చెప్పండి. ఒక నిమిషం, 2018లో ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ ఇవ్వలేదు సరే, మీరు మేము వచ్చిన తర్వాత 27% IR మొట్టమొదటి నెలలోనే ఇచ్చిన మాట వాస్తవం కాదా? 27% ఇస్తే మరి ఆ రోజు ఇప్పుడు వద్దులే, కొంచెం లేట్ గా ఇవ్వచ్చు కదా, ఆర్థిక పరిస్థితి బాగాలేదని మీరు అందరూ ఎందుకు సలహాలు ఇవ్వలేదు? ఇప్పుడు ఎందుకు ఇచ్చేస్తున్నారు ఇటువంటి పరిస్థితులని? మీరు ఎందుకు సలహాలు ఇవ్వలేదు? ఇదేటటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో అంతకుముందు ఒక మీడియా సంస్థ పచ్చిగా ఉద్యోగస్తుల్ని, గఫూర్ గారు కూడా ఆ మీడియా సంస్థలోకి వెళ్ళి ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటారు, ఆ మీడియా సంస్థ అధిపతి ఈ ఉద్యోగస్తుల్ని R-లు E-లు అని తిట్టినప్పుడు, అదే చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్వ్యూ చేస్తూ తిట్టినప్పుడు, మరి అటువంటి మీడియా సంస్థల్ని ఉద్యోగస్తులు వెళ్ళొద్దు, మేము కూడా రాజకీయ పార్టీలు వెళ్ళొద్దు అని మీరు ఎందుకు చెప్పలేదు? లేదంటే ఎందుకు కనీసం కూడా ఖండించలేదు? మీరు అందరూ ఈరోజు మా మీద విమర్శలు చేస్తున్నారు కదా, మా మీద విమర్శలు చేస్తున్నప్పుడు వాస్తవాలు. ఆ రోజు ఇదే ఉద్యోగస్తులకు సంబంధించి మేము ఒక్క కేసు పెట్టాల, విజయవాడలో మీరు ఏదైతే ర్యాలీ తీశారన్నారు కదా, ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయాలి, ఒకళ్ళని కూడా కేసు పెట్టాల. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్ట్రిక్ట్ గా చెప్పారు, ఉద్యోగస్తులు బయట వాళ్ళు కాదు, ఉద్యోగస్తులు మన వాళ్ళే. సో ఉద్యోగస్తుల మీద మీరు ఎటువంటి రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు కేసులు పెడతాను సార్,
రాంగోపాల్ రెడ్డి గారు ఉపన్యాసాలు ఉపద్ఘాతాలు మామేది తిట్టేటటువంటి కార్యక్రమాలు వీరేదో నీతి మంత్రులాగా చిత్రీకరించుకునేటటువంటిది వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్న కార్యక్రమం చేస్తే మేము ఓపిక విన్నాం కదా. మీరు అందరూ ఏమేం చేస్తారు, ఎవరికి ఇంగిత జ్ఞానాలు గప్పులు గారు, ఇంగిత జ్ఞానాలు ఎవరికి ఉన్నాయో లేదు, ముఖ్యమంత్రి గారికి ఇంగిత జ్ఞానం లేదు, ఆయన ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, మమ్మల్ని ఇదంటున్నాడు, ముఖ్యమంత్రి గారు ఏడుస్తున్నాడు అని. మీరు ఏడుస్తున్నారు సార్ మా మీద పడి, మా మీద పడి ఏడుస్తుంది ప్రతిరోజు మీరు, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో మా మీద పడి ఏడుస్తుంది మీరు. ఒక ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయుడు లేదంటే ఒక ఉపాధ్యాయురాలు ముఖ్యమంత్రి గారిని చచ్చిపోతాడు సావాలి అన్నప్పుడు మీరందరూ ఆనంద బాష్పాలు చేసి కనీసం ఖండించినటువంటి మీ రాజకీయ పార్టీలు మీరందరూ ఈ రోజు అనుకోవడానికే ఉంది. అదే కదా మీరందరూ ఈ రోజు అనేక సందర్భాల్లో వీళ్ళ ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి స్నేహం ఓపెన్ గానే బయటపడుతుంది. మాకు నిరంతరం మమ్మల్ని వ్యతిరేకించేటటువంటి రెండు పత్రికలు కావచ్చు, మూడు మీడియా ఛానళ్లు కావచ్చు, ఇప్పుడు ఏదైతే ఉండి లేని అటుగా ఉనికిని కాపాడుకునేటటువంటి ఆ కమ్యూనిస్టులు కావచ్చు, లేదు అంటే జనసేన ఏదో ఆంధ్రప్రదేశ్ లో మూడో రాజకీయ పార్టీగా ఉన్నటువంటి జనసేన కావచ్చు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఉన్నారనేది వాస్తవం. ఒకసారి ఓపెన్ పత్రులో ఉంటారు, ఒకసారి ఓపెన్ పత్రులో ఉంటారు, ఒకసారి రాష్ట్ర పత్రులో ఉంటారు. ఏదన్నా కూడా ఎజెండా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడమే వాళ్ళ ఎజెండా. ఏదైతే ఉద్యోగస్తులకు సంబంధించి వీళ్ళందరికీ ప్రేమ ఉంటే చెప్పమనండి, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టేమనండి, ఇప్పుడే చెప్పానండి, మేము అధికారంలో పెట్టాము 90% ఇస్తాం పిఆర్సీ, లేదంటే 70% ఇస్తామని మీరు పెట్టండి. మీకు బాగా ప్రేమ ఉంటుంటే ఉద్యోగస్తుల మీద, మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఉద్యోగస్తుల్ని కావచ్చు ఇంకొకరు కావచ్చు వాళ్ళ గురించి చంద్రబాబు నాయుడు మనసులో మాటలు ఏం రాశాడో తెలుసా, మనసులో మాట అనే పుస్తకంలో ఈ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు దండగా, ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ సోమరిపోతులు, వీళ్ళ వల్ల రాష్ట్ర ఖజానా అంతా అడుక్కు తినిపోతుందని రాసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉద్యోగస్తుల మీద ప్రేమ వలకపోస్తూ ఉన్నారు. ఇదే ఉద్యోగస్తుల మీద ఉపాధ్యాయుల మీద గడిచిన ప్రభుత్వంలో కేసులు పెడితే, ఇదే సిపిఎస్ గురించి కావచ్చు, ఇదే ఇంకో విషయాలు కావచ్చు, ఉపాధ్యాయుల మీద కేసులు పెడితే మేము వచ్చిన తర్వాత ఎత్తేసాం, అది మాకున్నటువంటి చిత్తశుద్ధి. వీళ్ళందరూ ఈ రోజు ఒకళ్ళతో పుచ్చుకొని ఉపాధ్యాయుల తరపు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడేప్పుడు ప్రతి నెల మొదటి వారంలో బటన్ నొక్కితే వెళ్లే సంక్షేమ పథకాల కారణంగా మొత్తం ఇప్పటిదాకా ఎంత 127,000 కోట్లు, ఈ ఎవరికైతే వెళ్ళినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. దీనికిను ఇప్పుడు బట్టతలకి మోకాలికి మూడేసే సంబంధం, దానికి దీనికి సంబంధం ఏముంది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు ప్రతి కార్యక్రమంలో మేము ఎంతెంత మందికి లబ్ధి చేకూరుస్తున్నాం అనేది ఓపెన్ గా చెప్తున్నాం. దానికి దీనికి ఎందుకు లింక్ చేయాల్సి వచ్చింది, దానికి కారణం చెప్పండి. అంటే వీళ్ళు అయ్యా మీరు వీళ్ళ వైపు వెళ్ళకండే ఏమన్నా చిన్న సున్నితమైన హెచ్చరిక జారీ చేసే వ్యవహారం అంటారా, దాన్ని అలా చూడాలి. ఒక మాట నేను చెప్తా, ఈ రోజు వాళ్ళ వెనకాల ఎవరున్నారు, వాళ్ళ వెనకాల రాజకీయ పార్టీల వెనకాల నిజంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారా లేదా అనేది 2.5 సంవత్సరాలు జరిగిన అనేక ఎన్నికల్లో ప్రూవ్ అయింది కదా. ఇప్పుడు నిన్న రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు లేరంటారా వెంకటరెడ్డి గారు? నిన్న విజయవాడ రోడ్డు మీరు అన్నట్టుగా ఉండొచ్చు సార్, ఉండట్లేదు. ఇప్పుడు రాజకీయ పార్టీలో పదవులు తీసుకున్నాను ఉంటారు, తెలుగుదేశం పార్టీలో ఎస్సీలకు పదవులు ఉన్నాయి, కొంతమందికి బీసీలకు పదవులు ఉన్నాయి, పదవులు ఉన్న నాయకులు ఉండొచ్చేమో, లేదంటే వాళ్ళకు నాయకుల కుటుంబ సభ్యులు ఉండొచ్చేమో వాళ్ళ వెనకాల. మెజారిటీగా ఈ రోజు అందరూ మా వెనకాల ఉన్నారనేది ఓపెన్ 2019లో కనపడింది, 2021లో జరిగినటువంటి అనేక ఎన్నికల్లో కనపడింది, ఒక ఎన్నిక కాదు అనేక ఎన్నికల్లో కనపడింది. మేము కూడా అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎలా పదవులు ఇచ్చామో, ఎలా నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు, నామినేటెడ్ వర్కుల విషయంలో కావచ్చు, మన కార్పొరేషన్ల విషయంలో కావచ్చు, ఏదైతే జడ్పీ చైర్మన్ విషయంలో కావచ్చు, ఎమ్మెల్సీల విషయంలో కావచ్చు, ఏదైతే మంత్రుల విషయంలో కావచ్చు, అన్ని సందర్భాల్లో ప్రస్తావన అంటే ఆ సందర్భ ప్రస్తావన కదా, నిన్న ప్రత్యేకంగా తీసుకురావాల్సిన అవసరమే ఉంది. వాసుదేవన్ గారు చిన్న ప్రశ్న, వైఎస్ఆర్టీఎఫ్ వైఎస్ఆర్సిపి పార్టీ అనుబంధమైన ఉపాధ్యాయ సంఘం వాళ్ళు కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీ పార్టీ ఉపాధ్యాయ సంఘం రంగపల్లెడ్డి గారు దీనికి సంబంధించిన ముగింపు వచ్చిందా లేదా అనేది కొద్ది రోజులు ఆగితే వచ్చేసింది, రెండు రోజులు ఆనందపడండి. ఈ రెండు రోజులు కూడా మీ ఆనందం ఎందుకు నీరు కట్టడం, ఈ రెండు రోజులు మీరు సమ్మర్ పడిపోండి, మన సమ్మె జరగాలని కోరుకున్నారు కదా మీరందరూ. సమ్మె జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చేసింది,
సో ఈ వ్యతిరేకతను చూసుకొని మనం రాజకీయంగా లబ్ధిపోతున్నామని సమరాలు చేశారు. సమ్మె ఎప్పుడు వచ్చింది, 7వ తారీఖు ఎప్పుడు వచ్చింది, సమ్మె చేస్తారా లేదా ఇల్లు, ఓ 3వ తారీఖు ర్యాలీ అయిపోయింది, ఇంక అయిపోయింది ప్రభుత్వం పని, రేపు సమ్మెకు దిగుతున్నారు కదా, ఇంక చూపిద్దాం మనం అని చెప్పి ఆనందపడ్డారు కదా మీరందరూ. ఆనందం నీరు గారింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొకరు 2-3 సంఘాలు మేము బయటకు వచ్చాం, మళ్ళీ మేమేదో చూపిస్తా ఉన్నారు కదా, ఇంకో 2 రోజులు సమరపడండి, లేదు ఇంకో 4 రోజులు సమరపడండి, ఎన్నాళ్ళు పడతారు మాకు ఇవన్నీ. మిమ్మల్ని చూసి చూసి మాకు జాలేస్తుంది. మీరు మమ్మల్ని చూసి జాలిపడాల్సిన పని లేదు గఫర్ గారు, ఏం జాలిపడాల్సిన పని లేదు. మిమ్మల్ని చూసి పాపం మీరు చేసే కార్యక్రమాల వల్ల మీకు వస్తున్నటువంటి ఓట్లు. ఇప్పుడు తెలుగుదేశం కమ్యూనిస్టులు జెండాలు ఎగరేస్తారు అన్నారు. నాకు ఒక ప్రశ్న, పాప ఆయన సినిమా లేదా ఆయన చేసుకుంటూ దూరంగా ఉన్నారు, ఆయన ఎందుకంటే లాగారు బాబు దత్తపుత్రుడు అని? అదా మీకు అనిపించట్లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కష్టం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వస్తారనేది ఓపెన్ కాదా? నిన్న రాజ్యసభలోనే కదా సార్, నిన్న రాజ్యసభలో, నిన్న కాక మొన్న పెద్దల సభలో సినిమా టికెట్లు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఒక్కరికే సంబంధించిన సినిమా టికెట్లు. ఆ సినిమా టికెట్లని సాక్షాత్తు రాజ్యసభ ఎంపీ ఎవరైతే కనకమేడల ప్రస్తావించినటువంటి సందర్భం, మరి ఏ దత్తపుత్రుడి కోసం ప్రస్తావించాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగాల్సిన పార్లమెంట్, రాజ్యసభ, లోక్సభల్లో సినిమా టికెట్లు పవన్ కళ్యాణ్. కానీ ఈ విషయంలో మాత్రం మరి ఎందుకనే అండి, నాకైతే అనిపిస్తుంది ఆయన ఏదో ఆయన బిజీలో ఉండి అసలు ఇటువంటిది ఒకటి జరుగుతుందనే ఈ గమనం కూడా ఆయనకు లేనప్పుడు ఆయన అనవసరంగా లాగారు కదా కాంట్రవర్సీలోకి. ఎవరికి లేదన్నారు సార్? సార్ పవన్ కళ్యాణ్ ఒక్క మాట నేను చెప్తాను సార్, పట్టాబ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారిని లంబూతులు తిడితే దాని మీద ఖండించినటువంటి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరగగానే చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు రియాక్ట్ అయ్యాడు వచ్చి. ఆ రోజు మీ ఛానల్లోనే ఉన్నా నేను, లైవ్ చూస్తూ వెంకట్రెడ్డి అన్నా ఆ రోజు కోడి కట్టి అంశం జరిగినప్పుడు అదే ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. మహేష్ గారు ఒక నిమిషం వెంకటరెడ్డి గారు.